దివ్య తేజస్విని హత్య కేసు ఏపీలో సంచలనం సృష్టించిన విషయం విదితమే. హోంమంత్రి మేకతోటి సుచరిత దివ్య తల్లిదండ్రులను కలిసి పరామర్శించారు. తన కుమార్తెకు న్యాయం చేయాలని కోరుతూ సుచరితకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ దివ్య ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారని, తల్లిదండ్రులు కోరుకున్న విధంగా న్యాయం జరిగేలా సీఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఎన్ని చట్టాలు చేసినా నేరాలు జరగడం బాధాకరమన్నారు. ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న వరద పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో నదిపై ఉన్న ప్రాజెక్టులకు భారీగా ప్రవాహం పోటెత్తుతోంది. దీంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వరద ప్రవాహం చేరుతున్నప్పుడే ముందస్తుగా పునరావాస కేంద్రాలకు వెళ్లాలని, లోతట్టు ప్రాంత లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. రాష్ట్రంలో మున్సిపాలిటీలకు ప్రభుత్వ ఆదాయంలో వాటా చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్ను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. ఈ మేరకు సీఎం జగన్కు రామకృష్ణ లేఖ రాశారు. 73-74 రాజ్యాంగ సవరణ ప్రకారం స్థానిక సంస్థలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వల్లే సర్వ హక్కులు కలిగి స్థానిక ప్రభుత్వ కేంద్రాలుగా ఉండాలన్నారు. రాష్ట్రంలో అత్యధిక మున్సిపాలిటీలు ప్రజల నుండి వసూలు చేసే పన్నులను సిబ్బంది జీతభత్యాలకు, నిర్వహణకు వినియోగిస్తున్నాయని పేర్కొన్నారు. తత్ఫలితంగా ప్రజా సంక్షేమం, అభివృద్ధి అటకెక్కుతుందన్నారు. విజయవాడ శివారులో ప్రసాదంపాడు జాతీయ రహదారిపై ఒక ప్రైవేటు బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం నుంచి విజయవాడ వస్తున్న బస్సు ప్రసాదంపాడు సమీపంలో బస్సు వెనుక టైర్లు కొట్టుకుపోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన బస్సు డ్రైవర్ ప్రయాణికులను దించేయడంతో ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న ఆటోనగర్ అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటల్ని అదుపు చేశారు. జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అవడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను పునరుద్ధరించారు. ఇంద్రకీలాద్రిపై దసరా శరీ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో రెండో రోజున కనకదుర్గమ్మ బాలాత్రిపుర సుందరీదేవిగా దర్శనమిచ్చారు. ఆలయ అధికారులు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతిచ్చారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా ఆన్లైన్లోనే టికెట్ బుక్ చేసుకోవాలని స్పష్టం చేశారు. గంటకు 1000 మంది చొప్పున రోజుకు 10,000 మందికి మాత్రమే భక్తులకు అమ్మవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో 2 గంటలకు ఒకసారి క్యూ లైన్లో శానిటైజేషన్ చేస్తున్నారు. న్యాయమూర్తులపైన నిరాధార ఆరోపణలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీజేఐకి లేఖ రాయటం న్యాయ వ్యవస్థపై దాడి ప్రారంభించడమేనని విజయవాడ బార్ అసోసియేషన్ సభ్యులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో రెండు వ్యవస్థల మధ్య ఘర్షణ నెలకొందనే భావనలో చాలామంది మేధావులు ఉన్నారన్నారు. వాస్తవానికి ఇది పాలనా వ్యవస్థ, న్యాయ వ్యవస్థపై దాడి చేయటమేనన్నారు. న్యాయ వ్యవస్థ ఏ వ్యవస్థతోనూ ఘర్షణకు దిగదన్నారు. న్యాయస్థానాలు రాజ్యాంగ నిబంధనలకు లోపడి నిష్పక్షపాతంగా తీర్పులిస్తాయన్నారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడి ఆధ్వర్యంలో టీడీపీ బీసీ నేతలు నిరసన ప్రదర్శనలు చేశారు. బీసీలకు 700 పైచీలకు పదవులు ఇచ్చామని చెప్పుకునే వైసీపీ ప్రభుత్వం వాటికి సంబంధించిన ఆధారాలను సీఎం సామాజిక వర్గ వ్యక్తులకు ఇవ్వటం నిజం కాదా అని బచ్చుల అర్జునుడు ప్రశ్నించారు. బీసీ కార్పొరేషన్కు కేటాయించిన నిధులను బీసీల అభ్యున్నతి కోసం కేటాయిస్తామని చెప్పి వాటిని నవరత్నాల కోసం దారి మళ్లిస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా బీసీ కులాలను వేర్వేరు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసి బీసీ కులాల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు.